నమస్కారం అండి నమస్తే అమ్మ అసలు దీపావళికి ధనానికి సంబంధం ఏంటి చాలా మందికి ధనరేఖ ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు సో దానికి రీజన్స్ ఏమై ఉంటాయంటారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు శ్రీమాత శ్రీ గురుభ్యోన్మహ శ్రీ మహా అగ్నపదేన్మహ జాతకంలో మనం చాలామంది చూస్తే హస్తాన్ని చాలామంది చూసి అంటే చాలామంది ఎక్కడ అడిగినా ఎవరైనా ఏమడుగుతారంటే స్వామి నాకు ధనం ఎంతుంది ధనరేఖ ఎంత ఉంది అని అడుగుతారు అదృష్టరేఖ ఉంది కొంతమంది నలభై యాభై సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ధనరేఖ సంబంధమైన ఇబ్బందులు అంటే ధనరేఖ పూర్తిగా ఉన్నప్పటికీ కూడా ధన సంపాదన లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా ఉంటారనమాట జాతకంలో ఏ స్థానంలో ఏ గ్రహం నీచంగా ఉన్నా ఉచ్చస్థితిలో ఉంటే ఏ ఫలితం వస్తుందో ముందు మనం తెలుసుకుంటాం ఫస్ట్ జాతకంలో తర్వాత హస్తంలో చూడడం వల్ల హస్త ధనరేఖ ఈ స్థానంలో ఉండటం వల్ల ఈ ఫలితం ఉంటుంది ఈ స్థానంలో ఉండటం వల్ల ఈ ఫలితం ఉండదు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట అయితే మనకి దీపావళికి ప్రత్యేకించి చూసుకుంటే లక్ష్మీదేవి ఆరాధన జరుగుతూ ఉంటుంది అనమాట ఎక్కడైతే మహాలక్ష్మీవేరు వేరు చాలామంది లక్ష్మీదేవి ఎవరయ్యా అంటే మహాలక్ష్మి అంశ అంటే అమ్మవారే కానీ మహాలక్ష్మి అమ్మవారికి అన్నీ ఉంటాయి లక్ష్మీ అమ్మవారికి ధనం ఒక స్వరూపం మహాలక్ష్మి అమ్మవారికి కొన్ని లక్షల స్వరూపాలు ఉంటాయన్నమాట అందుకే సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా అంటారు శాస్త్ర ప్రకారంగానే ఉందన్నమాట కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని ఆ రోజు మనం దీపావళి పండుగగా వేడుకగా అమ్మవారి ఆరాధన చేసి మరి భక్తి శ్రద్ధలతో చూస్తూ ఉంటాం మనం ఎంతో విశ్వాసంగా ఎంతో నమ్మకంగా మనకు ఆ రోజు ధనం లేకపోయినా అర్జించి అంటే తెలిసిన స్నేహితుల ద్వారాను చూస్తూ ఉంటాం కదండి అబ్ అప్పైనా సరే చేసి బా మరి ఆ రోజు వేడుక చేసుకోవడం జరుగుతూ ఉంటుంది మనం చూస్తూనే ఉంటాం దీనికి కారణం ఏంటంటే అమావాస్య అవ్వడం అద్భుతమైన ఫలితం రావడం ఇవన్నీ ఉంటాయన్నమాట మనకి ఈ యొక్క ఆశ్వీజ అమావాస్య అనేది చాలా అద్భుతమైన అమావాస్య ఆశ్వీజమాసంలో మనం చూసుకుంటే కొన్ని విధాలుగా పరిశీలించాలి ఆది పూజో గణాధిపహ అంటారు కదా అంటే ముందు ఎవరిని పూజించాలి గణపతిని పూజించాలి ఇది ఒక మనకి చూద్దాం గణపతి నవరాత్రులు జరుగుతాయి అక్కడి నుంచి ఏం చేస్తాం ఏదన్నా కావాలంటే ఇంట్లో ధర్మ అంటే ఒక మాతృగా ధర్మపత్నినే మనం చిన్నగా అమ్మ నువ్వే ఏదైనా సరే అయ్యగారికి చెప్పి చేయించు అని చెప్పి మనం అడుగుతాం అంటే ఇదొక అంటే ఏదైనా మనకు అమ్మ అమ్మనే ఫస్ట్ మనం కొలుస్తాం అంతే కదండి అమ్మ నువ్వే ఏదైనా చేయ అమ్మ నాన్నకు చెప్పని చెప్పి అదే బతిలాడుకుంటాం రీజన్ ఏంటంటే ఫస్ట్ అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ అంటారనమాట కాబట్టి ఈ నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు మనం చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా నవరాత్రుల తర్వాత కార్తీక మాసం మొత్తం కూడా ఈశ్వరుడి యొక్క మరి పూజ చేయడం జరుగుతుందన్నమాట అంటే తండ్రిని పూజించటం చూడండి కొడుకుని తర్వాత తల్లిని తర్వాత తండ్రిని తర్వాత మేనమామని వాస్తవంగా చెప్పాలంటే విష్ణుమూర్తి ధనుర్మాసం వస్తుంది కదా ఇవన్నీ కూడా మనకి దక్షిణాయనం ఉత్తరాయనం అని రెండు ఆయనాలు ఉంటాయన్నమాట ఆరు మాసాలకి ఒకసారి మారుతూ ఉంటాయి అన్నమాట దక్షిణాయనం ఉత్తరాయణం మనం ఏ కార్యక్రమం చేసినా జపం చేసినా యజ్ఞం చేసినా యాగం చేసినా హోమం చేసినా ఏవైనా సరే ఈ క్రతువులన్నీ కూడా ఆచరించాల్సిన సమయం ఏంటంటే దక్షిణాయనం ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం ఏ కార్యక్రమం చేయకపోయినా ఆ ఫలితాలు వస్తాయి కానీ దక్షిణాయనంలో మటుకు చాలా జ్ఞాన సంబంధించింది మరి ధన సంప సంబంధించింది అదేవిధంగా పేరు ప్రఖ్యాతలు పేరు ప్రతిష్టలు ఇవన్నీ రావాలంటే కొన్ని కొన్ని సత్కర్మలు చేయడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయన్నమాట ఇది శాస్త్ర ప్రమాణంగా ఉంది అయితే దీపావళి రోజు చూసుకుంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా విశిష్టత ఉంటుందన్నమాట ఎందుకంటే ఆ రోజు అమావాస్య కాబట్టి అమ్మవారికి ప్రీతికరం కాబట్టి అదేవిధంగా స్వామివారి యొక్క తర్వాత రోజు నుంచి చూసుకుంటే కార్తీక మాసం మొదటి రోజు కాబట్టి విశేషమైన ఫలితాలను అందించే రోజు ముందుగా మనకి విద్య విద్యా గణపతి ఆరాధిస్తాము తర్వాత మాయ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతాము తర్వాత ఐశ్వర్యం ఈశ్వరాది అనేది సంకల్పంలో ఉంటుంది మనకి ధనం రావాలన్నా మంచి జ్ఞానం రావాలన్నా డబ్బు మంచి స్థితిలో కలగాలంటే ఈశ్వరుడి యొక్క ఆరాధించాలని శాస్త్రంలో ఉంది కాబట్టి ఈశ్వరుడి యొక్క ఆరాధన అనేది అమావాస్య పర్యంతం అమావాస్యతో ఆగిపోతుందనమాట అంటే కార్తీక మాసం మొదటి రోజు అమావాస్య ఉంటుంది కదండి ఆ రోజు ఎంతో కూడా ఉపవాసం ఉంది విశేషంగా అమ్మవారి యొక్క అర్చన చేసుకొని లక్ష్మీదేవి అష్టోత్తరం కానీ అష్టకం కానీ ఇవన్నీ చేయడం వల్ల విశేషమైన ఫలితం వస్తుందన్నమాట అయితే దీనికి ఒక సమయం ఉంటుంది సాయం ఉదయం ఆరు గంటలు మొదలుకొని సాయంకాలం ఆరు గంటల వరకు ఎవరైనా చేయగలిగితే మహాలక్ష్మి అష్టకం వాళ్ళ ఇల్ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మంచి స్థిరమైన ధన సం సమృద్ధిగా సంపాదించగలుగుతారు మంచి స్థితి కలుగుతుంది అమావాస్య కాబట్టి ఆ రోజు విశేషంగా యొక్క ఆరాధన అనేది ముఖ్యం అన్నమాట హస్తంలో మనం పరిశీలించాలి ఎందుకంటే జాతక పరంగా మనకి ఎవరైనా గ్రహాలు నీచంగా ఉంటే ధన సంపాదన అనేది ఉండదు అయితే దీనిలో ఒక రేఖ అనేది మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు ఈ హస్తంలో చూసుకుంటే దీనికి ఇక్కడ ధనరేఖ అని అనమాట చాలామంది స్వామి మీకు ధనరేఖ లేదు కదా అంటారు అందుకే మనం ధనం సంపాదించం వాస్తవంగా చెప్పాలంటే ధనరేఖ వేరు జ్ఞానరేఖ వేరు చాలామంది ధనరేఖ ఉంటేనే ధనం సంపాదిస్తారని భ్రమలో ఉంటారు కానీ జ్ఞానరేఖ అనేది ఈ జ్ఞానరేఖ ఉంది చూసారా ఇక్కడ నుంచి ఇలా ఉత్పత్తి అవుతుంది ఇది దేనివల్ల వస్తుందంటే జపం కానీ ఏదన్నా క్రతువులు ఆచరిస్తే ఎవరు స్వతహాగానే తెలుసుకోవాలండి ఇప్పుడు ఎవరో మనకి వచ్చి నీకు ఇంత జ్ఞాన రేకుంది నీకు ఇంత ఉంది అని ఎవరు చెప్పరు మనం పూజ చేస్తున్నది చాలామంది ఆలోచిస్తారంటే నేను ఇంత పూజ చేశాను కదా నాకు ఇంత ఫలితం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు కొంతమంది రోజు చేయి చూసుకుంటూ ఉంటారు దండం పెట్టుకుంటూ ఉంటారు అంటే ధన రేకుంది కదా నాకు డబ్బు రావట్లేదు ధన రేకుంది కదా డబ్బు రావట్లేదు అని దీనిలో ఒక ఇది ఉందనమాట పోయినసారి మనం ఈ మణిబంధ రేఖల గురించి తెలుసుకున్నాము అయితే ఈ మణిబంధ రేఖ మొదటి స్థానం నుంచి మొదలుకొని ఇక్కడ వరకు వచ్చి ఆగిందనుకోండి దీని హృదయ రేఖ అంటారు అంటే సగం పార్ట్ వరకు ఎప్పుడైతే ఆగుతుందో అతను మొదటి భాగం నుంచి ఆ చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు అనుభవిస్తూ చాలా ఇబ్బందులు పడుతూ తన సొంతగా మరి కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నాడనే అర్థం అనమాట అంటే చూసారా ఈ రేఖ వల్ల ఎంతో ఉపయోగం చాలామంది ఏమనుకుంటారండి రేఖ ఉంది కదా మరి నేను బాగా సంపాదించి కోటీశ్వరిని అయిపోవాలనుకుంటారు కదా మరి అలాంటి వారికి ఈ రేఖ ఉన్నప్పటికీ కూడా వారు ఏం చేయాలంటే మహాలక్ష్మి అష్టకం చదువుకోవాలి ఎక్కువ శాతం కూడా మరి ఇంకొక అవకాశం ఉంటుందన్నమాట ఎప్పుడైతే ఈ దీపావళి మొదలుకొని చేతికి నెయ్యి రాసుకోవాలి చేతికి ఆవు నెయ్యి రాసుకొని ప్రతిరోజు కూడా మహాలక్ష్మీదేవి పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా సూర్య నమస్కారం చేసుకొని స్వామి నా యొక్క ధనరేఖ ధనం సమృద్ధిగా రావాలి ధనంలో అభివృద్ధి చెందాలి ధన సంబంధమైన ఇబ్బందులు తొలగిపోవాలి మంచి స్థితి కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఎవరిని అడిగితే కాదు సూర్యనారాయణ స్వామిని అనగాది ఇలా రెండు చేతులకి ఆవు నెయ్యి రాసుకొని స్వామి వారికి చూపించి సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది అందుకే ఆ రోజు మొదలుకొని చేస్తే కనుక విశేషమైన ఫలితం వస్తుందనమాట గురువు మరి మీరు మంత్రం అన్నారు కొంతమందికి నోరు తిరగదు కొంతమందికి చదవడం రాదు కదా మరి అలాంటి వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు చాలా మందికి బీజం లక్ష్మీదేవి బీజం అనమాట హిరీం బీజం మాయా బీజం ఎక్కువ శాతం అంటే మూలమంత్రం వాస్తవంగా ఒకరి దగ్గర గురువుల దగ్గర తీసుకుంటే శ్రేష్టము అది రానివారు ఓం మహాలక్ష్మి నమః నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూచిత అని మనకి అష్టకం ఉంటుందన్నమాట మహాలక్ష్మి అష్టకం అది చేసుకోవచ్చు అది చేసుకోవడం వల్ల విశేషమైన ధనార్జన బాగా మంచి స్థితి కలుగుతుంది ధనంలో అభివృద్ధి వస్తారు అదేవిధంగా అన్నింటిలో బాగుంటుంది అయితే ఓం హరీం నమ ఓం హ్రీం నమ హ్రీం నమ ఈ మంత్రాన్ని జపం చేయడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది కాబట్టి ఈ మంత్రం జపం చేయడం వల్ల ధనం బాగా సమృద్ధిగా సంపాదిస్తారు అన్నిట్లో మంచి స్థితి కలుగుతుంది ఎవరికైతే కష్టాలు పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే దీనికి క్షేమ మంత్రం అని ఉంటుందన్నమాట ధనం బాగా రావడానికి భార్యాభర్తల మధ్య సఖ్యంగా ఉండటానికి అంటే ధనం లేకపోతే గొడవలు అవుతాయి కదండి అలాంటి సమస్యలు పోవడానికి క్షేమ మంత్రం అని ఉంటుంది ఓం క్ష్రీం కా అంటే క్షా ఉంటుంది కదా దాన్ని క్ష్రీం అనాలన్నమాట ఇలా ఐదు క్ష్రీములు ఓం క్ష్రీం క్షీం క్ష్రీం 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 ఫట్ ఇది మంత్రం అనమాట ఓం క్ష్రీం క్ష్రీం శ్రీం క్ష్రీం శ్రీం ఫట్ ఇది చేయడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది అంటే కొంతమందికి నోరు తిరగదు కాబట్టి మనం ఎక్కువ శాతం కూడా ఓం దేవియే నమః అనుకుంటే మంచి ఫలితం వస్తుంది ఓం దేవి అయిన మహా అంటే మనకి చాలా మంత్రాలు ఉంటాయన్నమాట చెప్పుకుంటూ పోతుంటే ఇది సరిపోదు కూడా కాబట్టి మనకి ఎక్కువ శాతం అమ్మవారి ఆరాధన చాలా ముఖ్యం కాబట్టి ఓం మహాలక్ష్మీదేవి అయిన మహా అనుకొని ఆ రోజు శ్రీమంత్రం అంటే మహాలక్ష్మీదేవి అయిన మహా అని ఒకసారి అనుకొని శ్రీమంత్రం ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం ఇలా ఆరు గంటల నుంచి ఉదయం ఆరింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు కదలకుండా జపం చేయాలి అంతే కదండి ఒక ఫలితం రావాలంటే మనం ఎంతో శ్రద్ధగా కష్టపడితేనే ఆ ఫలితం వస్తుంది మనం చూసుకుంటే రావణాసురుడు కూడా మరి వీణ వాయించాడు కదా వీణ పేగులు తీసి వాయించడం వల్ల శివుడు ప్రత్యక్షమయ్యాడు అంటే ఎంతో కష్టపడబట్టే కదా కాబట్టి రాక్షసులైనా మరి సుర అసుర నమస్కృతం సురులు అసురులు ఇద్దరూ కూడా ఎప్పుడూ కూడా శివుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు కాబట్టి స్వామి అనుగ్రహం పొందటానికి విశేషమైన అర్చన చేయడానికి ఈ యొక్క శ్రీమంత్రం బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నమాట థ్యాంక్ యూ గురువు థ్యాంక్ యూ సో మచ్ ఓం శ్రీ దత్తాయ నమ ఓం శ్రీ దత్తాత్రేయ నమ